హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణకు సంబంధించినటువంటి స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల పదిహేడు లెక్కల ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి అటవీ సంపద ఎలా ఉంది ఏంటి అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక సర్వే చేసినటువంటి రెండు వేల పదహారు పదిహేడులో ఉన్నటువంటి రిపోర్ట్ ఈ రెండింటి ఆధారంగా మనం ఏంటనేసి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఫారెస్ట్ అనే దాన్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డేటా ఈ యొక్క డేటా మీద నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని కొంచెం క్లియర్గా పెట్టుకోండి దీన్ని ఎక్కువగా స్టడీ చేయడానికి మీరు ఏందనేసి అంటే క్లియర్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది చూడండి ఒకసారి స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేటువంటిది రెండు వేల పదిహేడు లెక్కల ప్రకారం తీసుకుంటే ఫస్ట్ దట్టమైనటువంటి అడవుల విస్తీర్ణం వేరియెంట్స్ అనేసి అంటాం ఈ యొక్క దట్టమైన అడవులు మొత్తం తెలంగాణలో ఎంత ఉంది అనేసి అంటే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ చదరపు కిలోమీటర్లు ఉంది దీన్ని ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతంగా తీసుకుంటాం అదే మధ్య స్థాయి అడవుల విస్తీర్ణాన్ని మనం తీసుకుంటే దీన్ని మోడరేటరీ అనేసి అంటాం ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది చదర చదరపు కిలోమీటర్లు మనకు కనిపిస్తే దీని పర్సంటేజ్ ఏడు పాయింట్ ఎనిమిది సున్నాగా మనం తీసుకోవచ్చు విస్తారమైనటువంటి అడవులను మనం తీసుకుంటే వీటి ఓపెన్ ఫారెస్ట్ అనేసి అంటాం పదివేల ఎనభై ఐదు చదరపు కిలోమీటర్లు అది తొమ్మిది పాయింట్ ఒక శాతంగా మనకు గమనిస్తుంది పొదల విస్తీర్ణంగా తీసుకుంటే ట్రీ కవర్ అనేసి అంటాం దీన్ని మనకి మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది చదరపు కిలోమీటర్లు రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతంగా మనం గుర్తించవచ్చు ఇలా మొత్తం నాలుగు రకాలను తీసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల పదిహేడు లెక్కల ప్రకారం ఇరవై మూడు వేల ఆరు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంటే ఇరవై ఒకటి పాయింట్ పదకొండు శాతం భూభాగంలో మనకి విస్తరించింది ఇక స్టేట్ ఫారెస్ట్ రెండు వేల పదిహేడు పదిహేను నుంచి పదిహేడు రెండు సంవత్సరాల మధ్యకాలంలో తెలంగాణలో పెరిగిన విస్తీర్ణం ఎంత ఇది చాలా ఇంపార్టెంట్ ఐదు వందల ఎనభై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే దేశంలో అటవీ విస్తీర్ణం పరంగా తెలంగాణ ఎన్నో కలిగి కలిగిందంటే పదమూడు స్థానాన్ని కలిగి ఉంది అయితే ఈ పదమూడు స్థానం కాస్త మనకి పన్నెండో స్థానంగా లెక్కించడం జరిగింది మనం ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత మనకి ఇది ట్వెల్త్ ప్లేస్ మనకి ఇక నెక్స్ట్ వన్ ఇది దేశంలో అడవుల శాతం పరంగా తీసుకుంటే ఇరవై ఐదు స్థానంలో ఉంది అటవీ శాతం పరంగా అయితే మనకి ట్వంటీ ఫైవ్ అనేసి అంటాం తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే అనేటువంటి దాన్ని తీసుకుంటే రెండు వేల పదహారు పదిహేడు రిపోర్టు అయితే దీనికంటే ముందు ఇక్కడ చూద్దాం రెండు వేల పదిహేడు స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు ప్రకారం అయితే మనకు ఓల్డ్ డిస్టిక్సే ఉంటాయి న్యూ న్యూ డిస్టిక్స్ అనేవి ఇవ్వబడలే కానీ ఈ యొక్క ఆర్థిక సర్వే ప్రకారం మనకి కొత్త జిల్లాలు అనేటువంటి ఇవ్వబడ్డాయి మీకు ఈ వేరియేషన్ గమనించాలా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అయితేనేమో పాత జిల్లాలు అదే మన ఆర్థిక సర్వే ప్రకారం అయితే కొత్త జిల్లాలు ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడున్నటువంటి రెండు వేల పదిహేడు స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు ప్రకారం విస్తీర్ణం పరంగా మాత్రమే తీసుకోవడం జరిగింది మనం ఏంటి ఆదిలాబాదు మనకి ఎంత ఐదు వేల ఏడు వందల ఇరవై ఒకటి ఖమ్మం డిస్టిక్ నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది విస్తీర్ణ పరంగా తక్కువ హైదరాబాద్ నల్గొండ శాతం పరంగా కూడా సేమ్ అవే ఉంటాయి మనకి అదేవిధంగా తీసుకుంటే సామాజిక ఆర్థిక సర్వే ఏదైతే ఉందో ఈ ఆర్థిక సర్వే రెండు వేల పదహారు పదిహేడు ప్రకారం తీసుకుంటే రిజర్వ్డ్ అటవీ విస్తీర్ణం ఎంత పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు చదరపు కిలోమీటర్లు డెబ్బై రెండు శాతం ఇది ఆక్రమించింది ఇక రక్షిత అటవీ విస్తీర్ణం ఎంత అనేసి అంటే ఆరు వేల తొమ్మిది వందల యాభై మూడు చదరపు కిలోమీటర్లు ఇరవై ఆరు శాతం ఆక్రమించింది తెలంగాణలో నెక్స్ట్ వన్ వర్గీకరించబడినటువంటిది అంటే అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క కనిపిస్తాయి కదా వాటిని మనం తీసుకుంటే ఆరు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్లు ఇది జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ మనకు కనిపిస్తుంది మొత్తాన్ని తీసుకుంటే ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్లు మొత్తం హండ్రెడ్ పర్సెంట్కి తీసుకుంటే ఇలా మనకి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనకు కనిపిస్తుంది ఇక తెలంగాణలో మొక్క జాతులు ఉన్నాయి ఏది ఈ ఆర్థిక సర్వే ప్రకారం తీసుకుంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పైగా మనకి మొక్క జాతులు కనిపిస్తాయి ఇదే ఆర్థిక సర్వే ప్రకారం పక్షి జాతులు ఎన్ని ఉన్నాయి అంటే మూడు వందల అరవై ఐదు పక్షులు ఉన్నాయట జాతులు పక్షి జాతులు ఎన్ని అంటే అన్ని ఇక క్షీరదాలు ఉన్నాయి నూట మూడు జాతులు ఉన్నాయి సరిసృపాలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఎనిమిది జాతులు ఉన్నాయి ఉపచరాలు ఉన్నాయి ఇరవై ఒక్క జాతులు అలా మొత్తం కూడా రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మూడు వందల అరవై ఐదు నూట మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇవన్నీ దీనికి సంబంధించినవి అంటే తెలంగాణలో ఈ ఆర్థిక సర్వే ప్రకారం ఉన్నటువంటి జాతులు అలా జాతులకు సంబంధించినటువంటి మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది ఇవన్నీ మన దగ్గర కనిపిస్తున్నటువంటి అయితే నెక్స్ట్ వన్ అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి జిల్లాలేంటి ఇది కొత్త జిల్లాల ప్రకారం తీసుకున్నటువంటి రిపోర్టు భూపాలపల్లి జిల్లా కొత్తగూడెం జిల్లా అత్యంత ఎక్కువగా విస్తీర్ణాన్ని కలిగింది భూపాలపల్లి నాలుగు వేల ఐదు వందల ఐదు చదరపు కిలోమీటర్లు ఉంది కొత్తగూడెం అయితే నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు చదరపు కిలోమీటర్లు కలిగి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి మరి అత్యల్పమైనటువంటి విస్తీర్ణం పరంగా అంటే కరీంనగర్ మనకి మూడు పాయింట్ నాలుగు ఏడు చదరపు కిలోమీటర్లు గద్వాల్ రెండో స్థానం ఆరు పాయింట్ ఏడు తొమ్మిది చదరపు కిలోమీటర్లు తీసుకోవడం జరిగింది అత్యధికంగా శాతం పరంగా తీసుకుంటే సేమ్ భూపాలపల్లి డెబ్బై మూడు శాతం కొత్తగూడెం నలభై ఒక్క శాతం కనిపిస్తుంది ఇవే మళ్ళీ సేమ్ శాతం పరంగా అత్యల్పంగా అంటే కరీంనగర్ మనకి జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సంటేజ్ గద్వాలంటే జీరో పాయింట్ టూ త్రీ పర్సంటేజ్ ఇలా తెలంగాణలో ఉన్నటువంటి అటవులను ఒకటి స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఆధారంగా రెండు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా మనం ఏందనేసి అంటే రెండు రకాలైనటువంటి ఈ యొక్క డేటాలను తీసుకుని కొంచెం స్టడీ చేయాలి ఇందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మనం పెట్టగలిగేటట్టు ఉండాలి ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఫారెస్ట్లో ఉన్నటువంటి డేటాస్ థ్యాంక్ యూ